అక్కినేని నాగార్జున ఇంతకుముందు స్టూడియోకి సంబంధించి ఏదో వివాదాలు వచ్చినాయి అన్నారు. అది కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాట్లాడి సెటరేట్ చేశారన్నారు. ఆ తర్వాతన అంతా మర్చిపోయాం, ప్రశాంతంగానే ఉందనుకున్నారు. ఇప్పుడు హైడ్రా అనేది పెట్టి ఏదైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ రంగనాథ్ గారితో కథ నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి హైడ్రాకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇది హైడ్రా సమాధానం చెప్పాల్సిన అంశం. అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ మీద ఫిర్యాదు చేశారు. హీరో నాగార్జునకి ఎన్కన్వెన్షన్ ఉంది అక్కడ, దాని మీద హైడ్రాకి ఫిర్యాదు చేశారు. తుమ్మిడి చెరువులో ఎన్కన్వెన్షన్ నిర్మించారని ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు. చెరువు లోపల 3 ఎకరాల 30 గుంటలతో నిర్మించారన్నటువంటిది ఆరోపించారు. ఇది నిజమా కాదా అన్నటువంటిది నాగార్జున అయినా సమాధానం చెప్పాలా, లేదా రేవంత్ సర్కార్ అయినా సమాధానం చెప్పాలి, లేదా హైడ్రా హెడ్ అయినా చెప్పాలి, ఏం చెప్తారో చూద్దాం.